జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ మిత్రులారా సమయం తక్కువన్నది కాబట్టి రెండు మూడు నిమిషాలే కొట్టాలి కాబట్టి రెండు మూడు అంశాలు మేము ముందుకు తెచ్చి నేను ముగిస్తా మిత్రులారా కేసీఆర్ దళిత బంధు పెట్టిండు పెట్టిండు కదా పైసలు ఇచ్చినాక పాలు పోయాలనా పైసలు లేకముందే పాలు పోయాలనా ఓ పది మందికి ఇచ్చి వాడు డప్పు కొట్టుకుంటుండ్రా నా ఆయన వాన్ని చూస్తే సిగ్గున్న ఆదర మీకు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్న దద్దమ్మా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి చేయకుండా ఇలా దళితులకు దగా చేస్తే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు ఒక్కసారి ఇస్తా అంటే ఎట్లా నమ్మాలరా అని చెప్పి ఆ రోజు దళిత సమాజం ప్రశ్నిస్తుంది సమాధానం చెప్తారా అని చెప్పి ఈ రోజు మీ ముందు నేను చెప్తున్నా మిత్రులారా ఇవాళ నేను అంటున్నా ఒక పద్దెనిమిది శాతం రిజర్వేషన్లను ఒక్క చిన్న తాకీదుతో ఇవాళ పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు దళితులకు పది శాతం రిజర్వేషన్లు గిరిజనులకు ఇచ్చే అవకాశం ఉంది ఒక్క కాగితం ఇవ్వలేని సన్నాసి ఇవాళ లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటున్నాడు ఈ రోజు ఇగో ఇక్కడనే ఉన్నాడు దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై మూడు జిల్లాలు తిరిగి తెచ్చిన దామోదర్ రాజనరసి గారు ఇక్కడ ఉన్నారు క్యారీ ఫార్వర్డ్ చెయ్యాలని చెప్పి చట్టంలో ఉంది కదరా ఇలా ఎనభై వేల కోట్ల రూపాయల్లో అరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ ఇవాళ నాకు పైసలు ఇస్తా అంటున్నాడు ఎక్కడినా కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నాడు పనికిరాలు దద్దమ్మలు మాట్లాడతారు మంత్రు మంత్రులు అరవై మీరు కంటి నా కొడుకులారా మంత్రులా మీరు వాడు రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తా అంటాడు తన్ని పడేస్తాం ఒక్కొక్కరిని వాతలు పెడతాం గుర్తు పెట్టుకోండి దద్దమ్మలారా మీరు అంత మంత్రులు గారా ఒక్కని పేరు చెప్తారా ఆ హోమ్ మినిస్టర్ ఉంటాడు పాపం ఆయన పేరు మహమూద్ అలీ ఆయనకు నోటనే నాలుక లేదు ఇంకోడు ఉంటాడు అసలు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఒక్కటి మిత్రుల ఈ సమావేశం నుంచి చెప్పి తీసుకుపోవలసింది ముగిస్తా నువ్వు దళిత బంధు ఇన్ని రోజుల నుంచి దళితులకు రాబందుగా మారినావు కాబట్టి నువ్వు ఇస్తా అని చెప్పి దళితుల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పిస్తా అంటున్నావు ఇవాళ ఇండియా టుడే సర్వే చూస్తే ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా సన్యాసి అని చెప్పి ఇలా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి దళితులు ఈ రోజు అండగా ఉన్నారు కాబట్టే దాని నుంచి దూరం చేయాలని చూస్తున్నారు నేను అంటున్నా నా మాదిగ సోదరులకు నా దళిత సోదరులకు నువ్వు డబ్బులు డబ్బులు ఇస్తే నీ కొరకు నువ్వు పాపాన్ని పరిహారం చేసుకుంటామని చెప్తాం నువ్వు పద్దెనిమిది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కనుక డబ్బులు ఇవ్వకపోతే నీ దగ్గర చావు డబ్బు కొట్టడానికి కూడా మా మాదిగలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈయన ఇస్తారంటే ఎవరు నమ్మట్లే ఎందుకు నమ్మట్లే అంటే కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేను అంటున్న దళిత గిరిజనులకు ఏ అవకాశం ఇచ్చిందంటే ఇటువైపు గీతారెడ్డి గారు ఒకరోజు మంత్రిగా కాదు ముఖ్యమంత్రిగా కొనసాగిన చరిత్ర ఉంది అదొకటి మూలకు చూస్తే ఒక బంజారాను కేంద్ర మంత్రిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ వర్గాల యొక్క బతుకు కొరకు సోనియా గాంధీ అలా తెలంగాణ ఇచ్చింది మాలాంటి వాళ్ళం ఉద్యమంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం తేవడానికే ఈ రోజు కొట్లాడుతున్నాం రోజు మమ్మల్ని తిడుతుడు దయాకరు రోజు మమ్మల్ని తిడుతుడు రేవంత్ రెడ్డి అంటే నిన్ను ప్రేమించడానికే ఉందండి రండి ముఖంలా నిన్ను ప్రేమించడానికి ఏమున్నది విపక్షాల పట్ల కనీస గౌరవం లేదు విపక్ష నాయకుల పట్ల కనీస గౌరవం లేదు నీ మంత్రులు కుక్కల్లా బౌబౌ అనిపిస్తున్నావు నీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఎట్ట రచ్చిపోతున్నారు ఒక్కొక్కరు పిచ్చిలేసి ఎర్రగడ్డ కేసులు అన్ని నీ ఎమ్మెల్యేలు అయిన పరిస్థితున్నది కాబట్టి మిత్రులారా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాడు ఎప్పుడన్నా ఎనికై పెట్టుకోండి ఎప్పుడైనా ఇరవై రెండు పెట్టుకొని ఒక సంవత్సరం ముందుకు వస్తా అంటున్నాడు ఒక సంవత్సరం వెనుక కన్నా పోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ గారు జైల్లో ఉండడం ఖాయం అని చెప్పి హెచ్చరిస్తూ జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్